हेलो स्टूडेंट्स द स्टोरी ऑफ डॉली लेदा डॉली अने गुर्रे उत्पत्ति सो ई गुर्रे उत्पत्ति प्रयोगशाला कृत्रिमंगा गुर्रे पिल्ला उत्पत्ति दाने मनम डॉली अनी पिलचाम सो ई पद्धति अंटे ई टेक्नोलॉजी एवरु मोदटगा गुर्तिंचारु अंटे दट इज इयान सो आ शास्त्रवेत्त पेरु इयान विल्मट अने शास्त्रवेत्त विल्मट अने शास्त्रवेत्त ई पद्धति 1997 गुर्तिंचारु सो इत ई पद्धति अतने एमनि पिलिचाडु अंटे प्रत्युत्पत्ति क्लोनिंग अनि पिलिचाडु प्रत्युत्पत्ति क्लोनिंग लेदा दीन्नि जंतु क्लोनिंग अनि पिलिचाडु प्रत्युत्पत्ति लेदा जंतु क्लोनिंग सो मरि प्रत्युत्पत्ति क्लोनिंग लेदा जंतु क्लोनिंग अंटे ఒక సాధారణ కణము నుండి మొత్తం జీవిని ఉత్పత్తి చేయడం సో ఎంటైర్ జీవి ఎంటైర్ ఆర్గానిజమ్స్ ని లేదా మొత్తం జీవిని ఉత్పత్తి చేసే పద్ధతిని ఏమంటాం మనం క్లోనింగ్ అంటాం దాని ప్రతిఉత్పత్తి క్లోనింగ్ లేదా జంతువు క్లోనింగ్ లేదా అనిమల్ క్లోనింగ్ అని పిలుస్తాం అయితే ఈ శాస్త్రవేత్త తన ప్రయోగంలో రెండు రకాల దాతలను తీసుకున్నాడు ఒక దాతనేమో ఎగ్ డోనర్ గా తీసుకున్నాడు అంటే అండకణాన్ని అందించే ఒక ఎగ్ డోనర్ని తీసుకున్నాడు రెండవ దాతగా న్యూక్లియర్ లేదా కేంద్రకాన్ని అందించే ఒక గొర్రెని తీసుకున్నాడు ఇలా రెండు రకాల గొర్రెలను తీసుకున్నాడు ఒకటి అండకణాన్ని అందించేది రెండవదేమో దట్ ఈజ్ కేంద్రకాన్ని అందించే గొర్రెని తీసుకున్నాడు అండకణాన్ని అందించే గొర్రె నుండి అండకణాన్ని వేరు చేసి ఆ అండకణంలో నుండి కేంద్రకాన్ని తొలగించాడు అలా కేంద్రకాన్ని తొలగించిన అండకణాన్ని కేంద్రక రహిత అండకణము ఆ పద్ధతిని మనం ఏ న్యూక్లియేషన్ అంటాం అంటే కేంద్రకం కలిగిన అండకణాన్ని సేకరించి ఆ అండకణం నుండి కేంద్రకాన్ని తొలగించి తొలగించిన అండకణాన్ని ఈ డాలీ అనే గొర్రె పిల్లలో ఉపయోగించాడు ఆ తొలగించిన కేంద్రకాన్ని తొలగించిన అండకణాన్ని ఏమంటున్నాం మనం కేంద్రక రహిత అండకణము అంటే కణద్రవ్యం మాత్రమే ఉంటుంది కానీ కేంద్రకం ఉండదు ఈ అండకణంలో కానీ రెండవ దానిలోక క్షీర గ్రంథుల నుంచి క్షీర కణాలను సో క్షీర గ్రంథుల నుంచి వేరు చేసిన క్షీర కణాలను తీసుకొని ఆ క్షీర కణాలలోని కేంద్రకాన్ని వేరు చేశాడు ఆ కేంద్రకం ఎలా ఉంటుంది ద్వయస్థితిక కేంద్రకంగా ఉంటుంది అంటే ద్వయస్థితిక అంటే తల్లిదండ్రులకు సంబంధించిన ఎక్స్ఎక్స్ స్థితిలో ఉన్న 2ఎక్స్ స్థితిలో ఉన్న కేంద్రకం ఉంటుంది సో ఈ కేంద్రకాలను కలిగిన దట్ ఈస్ క్షీర కణాలను ఈ కేంద్రక రహిత అండకణం తోటి సంయుక్తం చేయించాడు ఈ సంయుక్తం ఈ రెండు కలిసిపోవాలి లేదా సంయుక్తం చెందాలి అంటే ఏం యూజ్ చేశాడు అంటే ఎలక్ట్రిక్ షాక్ ని యూజ్ చేశారు అంటే ఈ కేంద్రక 2ఎక్స్ స్థితిలో ఉన్న కేంద్రకాన్ని కేంద్రకము లేని అండకణాన్ని కలపడానికి ఒక షాక్ ని లేదా ఎలక్ట్రిక్ షాక్ ని గురి చేస్తే ఈ రెండు కూడా కలిసిపోయాయి కలిసిపోయి ఒక సంయుక్త బీజం ఏర్పడింది సో ఇక్కడ ఎలక్ట్రిక్ షాక్ ని అందించినప్పుడు ఈ రెండు కలిసిపోయి ఒక సంయుక్త బీజం ఏర్పడింది ఈ సంయుక్త బీజాన్ని మనం ఫలదీకరణం అంటే కృత్రిమంగా జరిగింది ఇది అండకణాలు శుక్రకణాలు కలవకుండా ఏర్పడింది కాబట్టి దీన్ని దట్ ఈజ్ ఏమనాలి ఆర్టిఫిషియల్ లేదా కృత్రిమ అండకణంగా కూడా పిలవచ్చు అయితే ఈ కృత్రిమ అండకణంలో 2ఎక్స్ స్టేజ్ కలిగిన కేంద్రకం ఉంటుంది ఈ 2ఎక్స్ కేంద్రకం ఎక్కడి నుంచి తీసుకున్నాం క్షీర గ్రంథుల నుండి సేకరించింది క్షీర గ్రంథి కణాల నుండి సేకరించింది ఇలా తయారైన కృత్రిమ అండకణాన్ని వాళ్ళు మాధ్యమాలలో పెంచి అది బ్లాస్టోసిస్ట్ దశకు వచ్చే వరకు చేస్తారు బ్లాస్టోసిస్ట్ ఈ బ్లాస్టోసిస్ట్ అనే దశకు చేరే వరకు ఈ మాధ్యమంలో వాటిని పెంచుతారు అలా పెంచిన తర్వాత ఏమవుతుంది ఆ అండకణము పెరిగిన అండకణము బ్లాస్టోసిస్ట్ దశకు చేరి ఆ దశలో ఆ అండకణాన్ని క్యారియర్ గొర్రెలోకి మారుస్తారు అంటే మూడవ గొర్రె ఏదైతే జన్మనివ్వడానికి లేదా గర్భాన్ని పొందడానికి రెడీగా ఉంటుందో ఆ గర్భాశయంలో ఈ బ్లాస్టోసిస్ట్ దశ కలిగిన అండకణాన్ని ప్రవేశపెడతారు దాన్ని మనం ఏమన్నాం సరోగసి సో దాన్నే మనం
సరోగసీ కలిగిన గొర్రె అన్నాం. సో ఈ సరోగసీ కలిగిన గొర్రెలో ప్రవేశపెట్టిన తర్వాత ఒక 5 నెలల తర్వాత చూస్తే ఈ బ్లాస్టోసిస్ట్ దశ అది అభివృద్ధి చెంది డాలీ అనే గొర్రె పిల్లకు జన్మనిచ్చింది. సో ఈ డాలీ అనే గొర్రె పిల్లకు జన్మనిచ్చిన తర్వాత ఈ ఏర్పడ్డ డాలీ ఇక్కడ ఏ శుక్రకణాన్ని అండకణాన్ని కృత్రిమంగా కలపలేదు, కేవలం 2 గొర్రెపిల్ల 2 గొర్రెల నుండి లేదా జంతువుల నుండి సేకరించిన అండకణాన్ని కేంద్రకాన్ని కలిపి ఈ డాలీ అనే ఒక జంతువుని ఉత్పత్తి చేశారు కాబట్టి లేదా గొర్రెని ఉత్పత్తి చేశారు కాబట్టి దీన్ని ప్రత్యుత్పత్తి క్లోనింగ్ లేదా జంతువు క్లోనింగ్ అని పిలిచారు. సో దీన్ని గుర్తించింది ఎవరు? అయాన్ విల్మట్ అనే శాస్త్రవేత్త. ఇది ప్రయోగశాలలో పూర్తిగా ప్రయోగశాలలో ఇన్విట్రో మెథడ్లో ఈ డాలీ అనే గొర్రెపిల్లని ఉత్పత్తి చేశారు. అయితే ఈ డాలీ అనే గొర్రెపిల్ల ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది.